తెలంగాణలోని బతుకమ్మ పండుగ అంటే ఎంతో సంబరాన్ని అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, వర్షాన్ని లెక్క చేయకుండా ఎంతో మంది సంతోషంగా జరుపుకున్న పండుగ బతుకమ్మ పండుగ. తీరొక్క పువ్వులతో తీర్చిదిద్ది కోలాటాలు ఆటపాటలతో ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇప్పుడు మన హన్మకొండలోని విస్తమ్మ గుడిలో ఉన్నాము, వారి అడిగి తెలుసుకుందాం. మా మహిళలకు 9 రోజులు వేరే పండుగల కంటే ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా ఉంటది. అందరము ప్రతి పండుగ ఎవరింట్లో వాళ్లే చేసుకుంటాము. ఇది మాత్రం అందరం ఆడవాళ్ళము 9 రోజులు కలిసి మంచిగా రకరకాల పువ్వులు 9 రకాల పిండి వంటలు చేసి మేము ఎంతో ఉత్సాహంగా అందరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళందరము, పెళ్లిళ్ళ వెళ్ళిపోయిన వాళ్ళందరము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి బతుకమ్మ జరుపుకుంటాము. ఎంతో సంతోషకరం. వేస్టాంబల గుడిలో ప్రతి ఇయర్ మేము అందరము మా సంబంధించిన చుట్టాలందరము ఇక్కడ కలుసుకుంటాము. అంత సంతోషకరంగా ఉంది. రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, శ్రీరామ జయ రామ వియ్యాలో, శ్రీ సన్నారామ వియ్యాలో, ఆకాశ వెని వియ్యాలో, అమ్మనికి దండమే వియ్యాలో, తొక్కుదు భూదేవి వియ్యాలో, మొక్కుదు నిన్నమ్మ వియ్యాలో, పొత పోత నిందద్దు వియ్యాలో, పో పోతు రజ వియ్యాలో, దొడ్డు మైస నిన్ను వియ్యాలో, దొరలు గొలిసెరు వియ్యాలో, కట్ట మైస నిన్ను వియ్యాలో, కాగులు గొలిసెరు వియ్యాలో, ఊరు మైస నిన్ను వియ్యాలో, ఊళ్ళో కొలుతురు వియ్యాలో, ఊరు మైస నిన్ను వియ్యాలో, ఊళ్ళో కొలుతురు వియ్యాలో, రంగులనే దూసుకొచ్చి అలా చంద్రునిలో వెన్నెలనే తీసుకొచ్చి, పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి, బంగారి బతుకమ్మను ఇంటిలో పేర్చి, ఆడబిడ్డల అరచేతులనే ఊయల చేసి, వాడవాడలకే ఉత్సవాన్ని తీసుకువచ్చి, పువ్వులనే పూజించే పండుగ చేసి, ఆ నీటి మీద నిలిచి తామెరలు కళ్ళు తెరిచి, ఏటి గట్టు పైన పూలెన్నో నిన్ను పిలిచే, అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టే, పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే.